ఎవరైనా ప్రాబ్లం డెఫినేషన్ చెప్తారా కొల్లు? Problem is nothing but root cause analysis of one or more incidents. One or more incidents. Problem is raised in response of one or more incidents. Okay. Problem management. Problem management is process responsible for managing the life cycle of all problems. Okay. Problem management is to reduce the errors in the to reduce the incidents. The purpose of problem management is resolving the problems, means fixing the error, and it will not be raised in the future. Incidents. Incidents. Okay, fine. చూడండి, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. నెంబర్ ఫీల్డ్ ఉంది, నంబర్ ఫస్ట్ రిపోర్టెడ్ బై category service operation item. State impact to urgency priority. చూడండి, ఈవెన్ ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రాబ్లమ్ లో ఉంటాయి, ప్రాబ్లమ్ రికార్డ్ లో ఉంటాయి అన్నమాట మెయిన్ గా. ఒకవేళ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, అబ్జర్వ్ చేయండి, నెంబర్ ఫీల్డ్, కేటగిరీ, కాన్ఫిగరేషన్ ఐటమ్, స్టేట్, ఇంపాక్ట్, అర్జెన్సీ, ప్రయారిటీ, అసైన్మెంట్ గ్రూప్, అసైన్ టు, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటే షార్ట్ డిస్క్రిప్షన్ అండి. ఓకేనా? డిస్క్రిప్షన్, వర్క్ నోట్స్, ఇవన్నీ కూడా సేమ్ ఇన్స్టెంట్ ఫామ్ లో కూడా ఉన్నాయి కదా. అంటే ఎందువల్ల అంటే చూడండి గాయస్, మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్స్టెంట్ ఫామ్ లో ఉన్నాయి, ప్రాబ్లమ్ ఫామ్ లో ఉన్నాయి. సేమ్ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయంటే, మనము ఇన్స్టెంట్ టేబుల్ ని కూడా టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాము, ప్రాబ్లమ్ టేబుల్ ని కూడా టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాము. బేసిక్ గా ఏంటంటే, ఈ ఫీల్డ్స్ అన్ని కూడా టాస్క్ టేబుల్లో ఉంటాయి అన్నమాట.
ఓకేనా? ఒకసారి టాస్క్ టేబుల్ ఓపెన్ చేద్దామా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అట్లాగే చూడండి, ఇన్సిడెంట్ డాటా ఫోర్, ఇది చూడండి, ఇది టాస్క్ టేబుల్, బేసిక్ గా పేరెంట్ టేబుల్. అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఫీల్డ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, టాస్క్ టేబుల్లో ఉంది కాబట్టి ఈ ఇన్సిడెంట్ ప్రాబ్లం టేబుల్స్ టాస్క్ టేబుల్ ఎక్స్టెండ్ చేసుకున్నాయి కాబట్టి అక్కడికి వచ్చేసాయి. ఓకేనా? అట్లాగే అసైన్ టు కాన్ఫిగరేషన్ ఐటమ్, షార్ట్ డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్, వర్క్ నోట్స్ చూడండి, ప్రయారిటీ, స్టేట్, ఇంకా రిమైనింగ్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఫామ్ లో డిస్ప్లే చేయడం లేదు, రిమైనింగ్ కూడా ఉంటాయి. కేటగిరీ, సబ్ కేటగిరీ ఓపెన్ చేసి చూపిస్తాను, ఒక నిమిషం లోడ్ అవుతుంది. చూడండి, అసైన్మెంట్ గ్రూప్ అసైన్ టు వచ్చిందా? అసైన్మెంట్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్, కాన్ఫిగరేషన్ ఐటమ్ వచ్చింది, కాంటాక్ట్ టైప్ చూడండి, కాంటాక్ట్ టైప్ కోరిలేషన్ ఐడి, కోరిలేషన్ డిస్ప్లే చేయండి. కేటగిరీ, సబ్ కేటగిరీ కూడా ఉండాలి. ప్రయారిటీ ఉంది, స్టేట్ ప్రయారిటీ, ఇంపాక్ట్ అర్జెన్సీ చూద్దాం ఉందో లేదో. ఇంపాక్ట్ చూడండి, ఇంపాక్ట్ అర్జెన్సీ కేటగిరీ, సబ్ కేటగిరీ లేదు. అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫీల్డ్స్ అన్ని కూడా టాస్క్ టేబుల్లో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇంపాక్ట్ అర్జెన్సీ, అసైన్మెంట్ గ్రూప్, ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మనకి ఇన్స్టెంట్ ఫామ్ లో కానీ ప్రాబ్లం ఫామ్ లో కానీ వచ్చాయి, అవునా కాదా? ఇవే ఫీల్డ్స్ కదా, నెంబర్, అసైన్ టు, కాన్ఫిగరేషన్ ఐటమ్, షార్ట్ డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్, వర్క్ నోట్స్, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవి ఫీల్డ్స్ అనమాట, ప్రాబ్లం టేబుల్లో ఉండే ఫీల్డ్స్ ఇవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంది. ఈ ఫీల్డ్స్ అన్ని ఎక్కడ నుంచి వచ్చాయంటే కొన్ని కామన్ గా ఉన్న ఫీల్డ్స్ ఉన్నాయి కదా ఇన్స్టెంట్ ప్రాబ్లమ్, ఆ కామన్ గా ఉన్న ఫీల్డ్స్ ఈ టాస్క్ టేబుల్ నుంచి వచ్చాయి అన్నమాట. ఓకే, అది మామూలుగా ఫీల్డ్స్ ఏమున్నాయి ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లం గురించి ఇంతే, ఇంకేముండదు. మనం ఆల్రెడీ రోల్స్ గురించి నిన్న డిస్కస్ చేసుకుందాం, కొత్తగా వచ్చిన రోల్స్ ఏంటయ్యా అంటే ప్రాబ్లం కోఆర్డినేటర్, ప్రాబ్లం మేనేజర్, ప్రాబ్లం అడ్మిన్, అండ్ ప్రాబ్లం టాస్క్ అనలిస్ట్. ఒక్కసారి మామూలుగా కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లం కి సంబంధించింది, అవి చూసేద్దాం. ఓకే, ఇది చూడండి, ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు, ప్రాబ్లం డెఫినేషన్, ఇవన్నీ నేను మామూలుగా డాక్స్ డాట్ సర్వీస్ నో డాట్ కామ్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి రాసిన ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళకి క్లాసెస్ చెప్పినవి మొత్తం డాక్యుమెంట్ ప్రిపేర్ చేద్దామని ఇందులో వేసేసాను ఓ డాక్యుమెంట్ లో. చూడండి, ప్రాబ్లమ్ ఈజ్ ఏ రూట్ కాజ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఇన్సిడెంట్స్, ప్రాబ్లమ్ కెన్ బి రైజ్డ్ ఇన్ రెస్పాన్స్ టు వన్ ఆర్ మోర్ ఇన్సిడెంట్స్. ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏమంటున్నాడు చూడండి, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ ఎన్ ఎర్రర్ ఇన్ ద ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపోర్టెడ్ యాజ్ అకరెన్సెస్ ఆఫ్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్. సేమ్ మనం నిన్న చెప్పుకున్న డెఫినేషన్ ఉంది ఇక్కడ కూడా. రిజాల్వింగ్ ద ప్రాబ్లమ్ మీన్స్ అంటే ఒక ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడం అంటే ఏంటి అంటే ఫ్యూచర్ లో ఇన్సిడెంట్స్ రైజ్ అవ్వకుండా మనం స్టాప్ చేయడం అనమాట. చూడండి, ప్రాబ్లమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ప్రాబ్లమే, ప్రాబ్లమ్ టాస్క్, ప్రాబ్లమ్ టేబుల్ వచ్చేసి టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, పర్సన్స్ చూడండి, ఎవరెవరు ఉన్నారు, మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేశాం ఇది.
చూడండి ఎవరెవరు ఉన్నారు, పర్సన్స్, ప్రాబ్లం టాస్క్ అనలిస్ట్ ఎవడయ్యా ఏంటంటే ప్రాబ్లం టాస్క్ ఉంది కదా, ప్రాబ్లం టాస్క్ టేబుల్ ఉంది కదా, ఆ టాస్క్ మీద వర్క్ చేసేవాడు అనమాట. ఓకేనా? ప్రాబ్లం కోఆర్డినేటర్, వర్క్స్ అనే ప్రాబ్లం, ఆ ప్రాబ్లం టాస్క్ అండ్ మేనేజ్ ఇట్స్ త్రూ ఇట్స్ లైఫ్ సైకిల్. ప్రాబ్లం కోఆర్డినేటర్ అనేవాడు ఎవడయ్యా అంటే ప్రాబ్లం మీద కానీ ప్రాబ్లం టాస్క్ మీద కానీ వర్క్ చేసాడు. ప్రాబ్లం మేనేజర్ అవడు. ఓకేనా? ఏవైతే ఇప్పుడు ఈ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో ప్రాబ్లం మేనేజ్మెంట్ సంబంధించి దాని గురించి చూసుకునేవాడు అనమాట. ఓకేనా? ఈ ప్రాబ్లం అడ్మిన్ ఎవడయ్యా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కాన్ఫిగరేషన్స్ ప్రాబ్లమ్ ఏమైనా కాన్ఫిగర్ చేయాలనుకోండి కొత్త ఫంక్షనాలిటీ, లేకపోతే ఏంటంటే మొత్తం ఓవరాల్ గా ఇతను మొత్తం చూసుకుంటాడు అనమాట ప్రాబ్లం మేనేజర్ సంబంధించి. ప్రాబ్లం మేనేజర్ వచ్చేసి ఓన్లీ అసలు ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి ఏంటి దీని గురించి చూసుకుంటారు. చూడండి, ప్రాబ్లం మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవరాల్ ప్రాబ్లం మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ మేనేజ్ ద ప్రాబ్లమ్స్. ఇతను ఏంటంటే జస్ట్ ప్రాబ్లమ్స్ ని మేనేజ్ చేస్తాడు అంతే. ఓకేనా? ప్రాబ్లం అడ్మిన్ ఏంటంటే ఏమైనా కాన్ఫిగరేషన్స్ ఏమైనా చేంజెస్ చేయాలన్నా కానీ ఈ ప్రాబ్లం అడ్మిన్ గారు చేయగలరు. వీళ్ళు పర్సన్స్ అనమాట ప్రాబ్లం మేనేజ్మెంట్ లో. అట్లాగే చూడండి ప్రాబ్లం లైఫ్ సైకిల్ లో ఏమేమి ఉన్నాయో. చూడండి, డిటెక్షన్ అండ్ లాగింగ్, ప్రాబ్లమ్ ని డిటెక్ట్ చేయడము అట్లాగే ప్రాబ్లమ్ ని క్రియేట్ చేయడం అనమాట ఫస్ట్ లైఫ్ సైకిల్ లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి. ఓకేనా? మనము ప్రాబ్లమ్ ని డిటెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాము రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తాము. రూట్ కాజ్ అనాలిసిస్ లో ఏం జరిగింది చెప్పండి. రూట్ కాజ్ అనాలిసిస్ లో ఏం జరిగింది అంటే అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లమ్ ని ఎలా ఫిక్స్ చేయాలనేది రూట్ కాజ్ అనాలిసిస్ లో ఉంటుంది అనమాట. ఆ స్టేజ్ వచ్చేసి ఏంటి, ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్ స్టేజ్. ఓకేనా? వన్స్ మనకి ప్రాబ్లం ఏంటి అసలు ఎలా రిజాల్వ్ చేయాలని తెలిసిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాము ఆ ప్రాబ్లమ్ ఫిక్స్ చేయడము. ఫిక్స్ చేసిన తర్వాత రిజాల్వ్ చేసేస్తాము. ఓకేనా? అదేంటి రిజల్యూషన్ అండ్ క్లోజర్ ఫేజ్. ఓకేనా? రిజల్యూషన్ అండ్ క్లోజర్ ఫేజ్ అనమాట ఇది. ప్రాబ్లం లైఫ్ సైకిల్. ఓకేనా? ఇంకేమన్నా చెప్పాలా? అర్థమైందా? అర్థమైందండి. ఓకే ఫైన్. చూడండి ప్రాబ్లమ్స్ ఎన్ని విధాలుగా మనం క్రియేట్ చేయవచ్చు అనేది ఇది. డిటెక్ట్ ప్రాబ్లం అంటే ఏంటంటే చూడండి, న్యూ ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఫామ్ ఉంది కదా అక్కడ నుంచి మనము క్రియేట్ చేయొచ్చు, లేదా మామూలుగా ఇన్సిడెంట్స్ నుంచి కూడా మనం ప్రాబ్లం క్రియేట్ చేయడం చూసాం కదా అది. ఇంకొకటి ఏందని అంటే వీడు ప్రోయాక్టివ్ ట్రెండ్ అనాలిసిస్ అని చెప్తున్నాడు. రిపోర్ట్స్ ఉంటాయన్నమాట, మామూలుగా రిపోర్ట్స్ నుంచి కూడా చేయవచ్చు అంటారు, కాకపోతే నేను ఎప్పుడు చేయలేదు రిపోర్ట్స్ నుంచి ఎలా చేయాలో తెలియదు. ఓకేనా? ప్రోయాక్టివ్ ట్రెండ్ అనాలిసిస్ అనే డాష్ బోర్డ్ రిపోర్ట్ సంథింగ్ ఏదో ఉంది అనమాట. ప్రోయాక్టివ్ ట్రెండ్ అనాలిసిస్ ఒక నిమిషం చూద్దాం. ఇక్కడ ఏమీ లేదు, నాకు కనిపించలేదు. మేబీ రిపోర్ట్స్ రావాలన్నా. ఏమీ లేదు. ఓకే ఫైన్, వదిలేసాయండి. కానీ రిపోర్ట్స్ డాష్ బోర్డ్ ఏదో సంథింగ్ ఉంటుంది, అక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చు అనమాట. నేనైతే ఎప్పుడు క్రియేట్ చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే మా ఆర్గనైజేషన్ లో మేము చేంజ్ ఇన్సిడెంట్ ఈ రెండే యూజ్ చేస్తాం అనమాట. ప్రాబ్లం అయితే మేము ఎప్పుడు యూజ్ చేయలేదు. ఓకేనా?
నెక్స్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం రోల్స్ ఏమేమి ఉంటాయి, ప్రాబ్లమ్ అడ్మిన్, ప్రాబ్లమ్ కోఆర్డినేటర్, ప్రాబ్లమ్ మేనేజర్ అండ్ ప్రాబ్లమ్ టాస్క్ అనలిస్ట్. ఓకేనా? అట్లాగే చూడండి, ప్రాబ్లమ్ లో ఏమేమి స్టేట్స్ ఉన్నాయి, న్యూ స్టేట్, అసెస్, రూట్ కాజ్ అనాలిసిస్, ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్, రిజాల్వ్డ్ అండ్ క్లోజ్ స్టేట్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ స్టేట్స్ గురించి మనకు చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నారు అనమాట స్టేట్స్ గురించి. చూడండి, న్యూ స్టేట్ ఎప్పుడు వస్తుంది, ప్రాబ్లమ్ ఈజ్ లాగ్డ్ బట్ నాట్ అస్ రెడ్, ప్రాబ్లమ్ లాగిన్ అయినప్పుడు వస్తుంది అనమాట. అసెస్డ్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ కి అసైన్ చేయడం అనమాట. ఓకేనా? ప్రాబ్లమ్ ఈజ్ అసైన్డ్ అండ్ అసెస్డ్ టు డిటర్మైన్ ఇఫ్ త్రూ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ ఈజ్ రిక్వైర్డ్. ఏమైనా ఇన్వెస్టిగేషన్ రిక్వైర్ ఏమైనా అవసరమైతే మనము అసెస్డ్ స్టేట్ లో ఉంటుంది అనమాట. అప్పుడు రూట్ కాజ్ అనాలిసిస్ లో ఏంటి, మనకి అసలు ఈ పర్టికులర్ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఆ ఎర్రర్ సంబంధించిన ఇష్యూ ఎలా, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది రూట్ కాజ్ అనాలిసిస్ లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఫిక్స్ ఇన్ ప్రోగ్రెస్ ఏంటి, మనము ఏదైతే ఎర్రర్ వచ్చిందో దాన్ని చేసేస్తాం అనమాట. రిజాల్వ్డ్, క్లోజ్డ్ ఇది తెలిసిందే మామూలు. సార్ చూడండి స్టేట్ల గురించి, ఇంకా నోటిఫికేషన్స్ యాజ్ యూజువల్ ఇన్సిడెంట్ లో ఎలా నోటిఫికేషన్స్ వెళ్తాయో ఇక్కడ కూడా అలానే. ఇవంతా అవసరం ఏం లేదు, తెలుసుకోవాల్సిన అంత అవసరము. జస్ట్ మామూలుగా మీరు ఏం చేస్తారంటే ఒక ప్రాబ్లం క్రియేట్ చేయండి. ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ ఏమేమి వెళ్తున్నాయో అబ్జర్వ్ చేయండి. మీరు నోటిఫికేషన్స్ ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఈమెయిల్స్ అని టైప్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశారనుకోండి, ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. మీరు ఈ వర్క్ లో ఏదైతే మనము ఫాలో అయ్యామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి దాన్ని ఒకరికి అసైన్ చేసి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి రిజాల్వ్ క్లోజ్ చేసాం కదా, ఏదైతే ఫాలో అయ్యామో మీరు అది ఫాలో అవ్వండి, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ జనరేట్ వెళ్తుంటాయి అనమాట. పర్సన్స్ కి ఏ నోటిఫికేషన్ ఏ పర్సన్ కి వెళ్ళాలి ఏంటి అని. ఓకే, అట్లాగే చూడండి, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ టేబుల్స్ ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి, టాస్క్ టేబుల్, ప్రాబ్లమ్ టేబుల్, ప్రాబ్లమ్ టాస్క్ టేబుల్. ఓకేనా? ఈ టేబుల్స్ మనకి ప్రాబ్లమ్ ఓవరాల్ గా ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఇది చూడండి, నెక్స్ట్ చేంజ్ మేనేజ్మెంట్ మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఒక 2 మినిట్స్ చూడండి, మామూలుగా బేసిక్ గా ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి, మీ రోల్స్ ఏంటి, స్టేట్స్ ఏంటి.
చూసారా మెసేజ్ పెట్టారు. ఓకే న్యూ స్టార్ట్ రికార్డ్. ఓకే రికార్డ్ ఆలోచిస్తాను చూడండి గీత. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళిపోదామా మనం చేంజ్ రిక్వెస్ట్ కి. చూడండి చేంజ్ రిక్వెస్ట్ మూడోది ఏంటంటే ఐటీఎస్ మాడ్యూల్స్ లో మూడో కాన్సెప్ట్ ఏంటంటే చేంజ్ రిక్వెస్ట్. ఈ చేంజ్ రిక్వెస్ట్ అంటే ఏంటయ్యా అంటే చూడండి మనకి ఇన్సిడెంట్ ప్రాబ్లం ఏంటి ఇష్యూస్ గురించి ఇన్సిడెంట్ ప్రాబ్లం కూడా ఈ చేంజ్ లో ఏంటంటే దాని ఫిక్సింగ్ గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గాయస్ చూడండి ఒక ఇన్సిడెంట్ రైజ్ అయింది ఏందయ్యా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక మన సిస్టమ్స్ లో ఉన్న యాంటీవైరస్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వడం లేదనమాట. ఓకేనా దాన్ని ఫిక్స్ చేసి మామూలుగా మళ్ళీ రీఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకేనా దానికి ఇన్సిడెంట్ రైజ్ అయింది. ఒకవేళ ఇన్సిడెంట్ ట్రై అయ్యి మనం దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయాలన్నమాట ఏంటయ్యా అంటే లేకపోతే కొత్త యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయడం కానీ మనం చేయాలి కదా. ఈ చేంజ్ మేనేజ్మెంట్ లో ఏం మాట్లాడుకుంటామయ్యా అంటే మనము మన ఐటీ సర్వీస్ కు సంబంధించింది ఏమి మోడిఫికేషన్స్ చేయాలన్నమాట. కానీ ఆ ప్రోడక్ట్ ఓనర్స్ కానీ హైయర్ అథారిటీస్ ఉంటారని చెప్పాను కదా వాళ్ళ దగ్గర నుంచి కానీ మనకు అప్రూవల్స్ రావాలన్నమాట. ఒకవేళ ఏం చేస్తారా అంటే ఏమన్నా ప్రాబ్లం కానీ ఏమన్నా ఉంటే ఫిక్స్ చేయాలి అంటే చూడండి గైస్ చేంజ్ అంటే ఏంటి అంటే ఏమైనా కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేయాలన్నా లేకపోతే ఆల్రెడీ ఉన్న ఫంక్షనాలిటీని రిమూవ్ చేయాలన్నా త్రూ ఈ చేంజ్ రిక్వెస్ట్ ద్వారా మాత్రమే చేస్తారు. ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయస్ మనము అదే ఈ మొబైల్స్ అదే మొబైల్ రిలేటెడ్ చూసుకుంటున్నాము ఫస్ట్ టైం ఉంది 2G, 3G, 4G, 5G అట్లా వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ 2G ఉంది ఓకేనా తర్వాత ఎన్హాన్స్మెంట్ చేస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3G ఎన్హాన్స్మెంట్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు అనమాట. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళు పర్టికులర్ టైం ఇస్తారనమాట సోన్ డేట్ రోజున ఇది ఈ కొత్త ఫంక్షనాలిటీ ఏదైతే 3G ఫంక్షనాలిటీ ఉందో దాన్ని డిప్లాయ్ చేయాలి అని చెప్పేసి. అట్లాగే హైయర్ అథారిటీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా తీసుకున్నాం అనుకోండి దానికి సంబంధించిన హైయర్ అథారిటీస్ ఉంటారు కదా ఆ ప్రోడక్ట్ ఓనర్ ఐడియాకి సంబంధించిన ఆ ప్రోడక్ట్ ఓనరు ఆ ప్రాజెక్ట్ మేనేజరు లేకపోతే అందులో టీమ్ లీడు అట్లాగే హైయర్ అథారిటీస్ క్యాబ్ మెంబర్స్ అంటారనమాట. ఎవరయ్యా వాళ్ళంటే మెయిన్ అనమాట ఆర్గనైజేషన్ లో మెయిన్ పర్సన్స్ డైరెక్టర్స్ కానీ ఓకేనా లేకపోతే సిఇఓస్ కానీ వీళ్ళందరూ ఉంటారనమాట. వీళ్ళందరూ అప్రూవ్ చేస్తారనమాట ఓకే చేసేసేయండి కొత్త ఫంక్షనాలిటీ అని చెప్పేసి. అప్రూవ్ చేసినప్పుడు వీళ్ళు ఒక టైం ఇస్తారనమాట ఈ డేట్ రోజు మేము ప్రాసెస్ చేస్తాము ఈ 3G ఈ డేట్ రోజు నుంచి అవైలబుల్లోకి వస్తుంది అని చెప్పేసి. ఆ పర్టికులర్ డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ డేట్ వచ్చిన రోజు ఆటోమేటిక్ వీళ్ళు ఫిక్స్ చేసేస్తారు 3G. ఇంకా అప్పటి నుంచి ఏంది 3G అనేది రన్నింగ్ లో ఉంటుంది అట్లా అనమాట. ఓకేనా ఇలాంటివన్నీ కూడా చేంజ్ రిక్వెస్ట్ లో చేస్తారు. చూడండి గైస్ చేంజ్ రిక్వెస్ట్ లో చేంజ్ అంటే డెఫినేషన్ చూద్దాం. చేంజ్ డెఫినేషన్ ఏంటి? చేంజ్ డెఫినేషన్ ఏంటంటే ఎడిషన్ రిమూవల్ మోడిఫికేషన్ ఆఫ్ ఐటీ సర్వీస్. చేంజ్ అంటే ఏంటంటే ఎడిషన్ మోడిఫికేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ అన్ ఐటీ సర్వీస్ ని మనము చేంజ్ అని అంటామన్నమాట. మనము చేంజ్ అప్లికేషన్ కి నావిగేట్ అవ్వాలంటే అప్లికేషన్ నావిగేషన్ సర్చ్ లోకి వెళ్ళండి. ఇక్కడ చేంజ్ అని టైప్ చేయండి. వచ్చిందా చేంజ్? వచ్చిందా చేంజ్? ఇది చేంజ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అన్నమాట. ఓకే
హలో చెప్పండి. ఏం లేదు ఆపావు ఏంటి అని చెప్పేసి. ఓకే ఫైన్ చూడండి, ఇది ఇది చేంజ్ ఏంటి, అడిషనల్ రిమూవల్ ఆర్ మాడిఫికేషన్ ఆఫ్ చేంజ్ అంటారు అనమాట. ఒకసారి చూద్దాం చేంజ్ అప్లికేషన్, చేంజ్ అనే అప్లికేషన్ లోకి వెళ్ళాలి. ఇది అప్లికేషన్ అండి, చేంజ్ అనేది అప్లికేషన్. ఓకేనా, ఈ అప్లికేషన్ లో క్రియేట్ న్యూ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి మనం చేంజ్ క్రియేట్ చేయాలి. ఓకేనా, నావిగేషన్ ఎలా వెళ్ళాలి, చేంజ్ లోకి వెళ్ళి క్రియేట్ న్యూ అని తీసుకోవాలి. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తే మనకి చేంజ్ చేంజ్ టైప్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకేనా, మనకి చేంజ్ టైప్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా, ఈ క్రియేట్ న్యూ మీదకి వెళ్ళగానే మనకి ఏమవుతుంది, యాక్చువల్ గా ఇన్సిడెంట్ ప్రాబ్లం చూసుకుంటే ఏమవుతుంది, డైరెక్ట్ గా అవి ఓపెన్ అయిపోతున్నాయి. కానీ ఇక్కడ క్రియేట్ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసినప్పుడు చేంజ్ ఫామ్ ఏమి ఓపెన్ అవ్వదు. మనకి చేంజ్ రిక్వెస్ట్ లో 3 types ఉంటాయి అన్నమాట. చూడండి, చేంజ్ మన ఫామ్ ఓపెన్ అయిందా, చేంజ్ ఫామ్ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయగానే ఓపెన్ అవ్వలేదు. మనకి ఏంటంటే 3 forms ఉంటాయి అన్నమాట టైప్స్, అవి ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ చేంజెస్, ఒకటి వచ్చేసి నార్మల్ చేంజ్, రెండోది వచ్చేసి స్టాండర్డ్ చేంజ్, స్టాండర్డ్ చేంజ్, మూడోది వచ్చేసి ఏంటి, MERGENCY చేంజ్. చూడండి గాయ్స్, ఇక్కడ 3 types ఆఫ్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మనము ఏ టైప్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నార్మల్ చేంజ్ టైప్ కావాలి, నార్మల్ చేంజ్ మీద క్లిక్ ఇచ్చాను, మనకి నార్మల్ చేంజ్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, లేదు నాకు స్టాండర్డ్ చేంజ్ కావాలి, మనకి స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. చూడండి, ఇక్కడ నుంచి నాకు హార్డ్వేర్ అసెట్ సంబంధించి కావాలనుకుంటున్నాను, రీప్లేస్ ప్రింటర్ టోనర్. చూడండి, ఇది స్టాండర్డ్ చేంజ్ సంబంధించిన ఫామ్. అట్లాగే నాకు ఎమర్జెన్సీ చేంజ్ ఫామ్ కావాలనుకుంటున్నాను, ఎమర్జెన్సీ ఫామ్. ఓకేనా, మనము ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి గాయస్, ఒకసారి అబ్జర్వ్ చేద్దాము ఏంటంటే, మనకి చేంజ్ లోకి నావిగేట్ అవ్వాలంటే చేంజ్ క్రియేట్ ను ఏం చేయాలి, నీడ్ టు సెలెక్ట్ టైప్ ఆఫ్ చేంజ్ యు వాంట్. ఓకేనా, అది చేస్తాము. అట్లాగే చేంజ్ యొక్క టేబుల్ నేమ్ ఏంటంటే, చేంజ్ టేబుల్ నేమ్ ఈస్ చేంజ్ రిక్వెస్ట్, చేంజ్ అండర్ స్కోర్ రిక్వెస్ట్. ఓకేనా, చేంజ్ రిక్వెస్ట్ అన్నమాట. చేంజ్ చేంజ్ ఈస్ చేంజ్ టేబుల్ ఈస్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ టాస్క్ టేబుల్. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది అన్నమాట చేంజ్ అనేది కూడా ఎక్స్టెండ్ చేసుకుంది టాస్క్ టేబుల్ నుంచి. చేంజ్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి చేంజ్ అండర్ స్కోర్ రిక్వెస్ట్. ఓకే, ఒక్కొక్క డెఫినేషన్ చూద్దాము. డెఫినేషన్స్ ఇక్కడే ఉంటాయి. నార్మల్ చేంజ్ అంటే ఏంటయ్యా అంటే, నార్మల్ గా రెగ్యులర్ నార్మల్ చేంజ్ అంటే ఏంటంటే ఏమైనా, ఒక్క నిమిషం, నార్మల్ చేంజ్ అంటే ఏంటి అంటే, మనము ఒక కొత్త ఏదైనా ఒక కొత్త ఫీచర్ ని యాడ్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే రిటైర్ అయిపోయిన సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గాయస్, ఇప్పుడు 4G వచ్చింది, 2G 3G అనేది ఓల్డ్ అంతే కదా, ఓల్డ్ వాటిని మనం రిమూవ్ చేయాలన్నా కానీ, లేకపోతే 4G ఏమైనా మోడిఫికేషన్స్ కొత్త ఫంక్షనాలిటీ ఏదైనా యాడ్ చేయాలన్నా కానీ, ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ప్రతిసారి వాడు వర్షన్ రిలీజ్ అయినప్పుడల్లా కొత్త ఫీచర్ ఏదో కొత్త ఫీచర్ రిలీజ్ చేస్తుంటాడు. అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో కొత్త ఫీచర్ ఏదన్నా యాడ్ చేసి మనకి న్యూ వర్షన్ తోటి రిలీజ్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా ఏమన్నా చేయాలంటే ఈ స్టాండర్డ్ చేంజ్ నుంచి చేసుకోవచ్చు. మన మాక్సిమం కేసెస్ ఎలా ఉంటుంది అంటే, కొత్త ఫంక్షనాలిటీ ఏమన్నా యాడ్ చేయాలంటే, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఏమన్నా రిమూవ్ చేయాలంటే మాక్సిమం కేసెస్ నార్మల్ చేంజ్ యూజ్ చేస్తారనమాట. ఓకేనా, ఈ నార్మల్ చేంజ్ లో ఏంటయ్యా అంటే, మనం అబ్జర్వ్ చేసినట్లయితే నార్మల్ చేంజ్ లో చూడండి, మనకు అప్రూవల్స్ కావాలి అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్
మనము ఎగ్జాంపుల్ కి తీసుకుంటే ఈలీవ్ మేనేజ్మెంట్ అనే అప్లికేషన్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈలీవ్ మేనేజ్మెంట్ అనే అప్లికేషన్ లో ఒక కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేయాలన్నమాట. ఏంటయ్యా అంటే ఆ కొత్త ఫంక్షనాలిటీ ప్రీవియస్ గా ఏంటంటే ఫ్రమ్ డేట్ టు డేట్ మాత్రమే ఉండేది, అదే ఫ్రమ్ డేట్ అదే లీవ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫ్రమ్ టు అని కూడా మనము ఒక రెండు ఫంక్షనాలిటీస్ యాడ్ చేయాలనుకుంటున్నాము. ఈ ఫ్రమ్ టూ లో ఏముంటాయంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా ఉంటాయి అనమాట. మనము లీవ్ మేనేజ్మెంట్ చూసినట్లయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లీవ్ కావాల్సింది, హాఫ్ డే కావాలి, ఇట్లా ఉంటాయి కదా. ఇట్లాంటి ఫంక్షనాలిటీ ఏదైనా యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు మనం కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేస్తున్నాము, ఏం జరిగింది అంటే మనం నార్మల్ చేంజ్ దీనికి క్రియేట్ చేస్తాం అనమాట. ముఖ్యంగా నార్మల్ చేంజ్ క్రియేట్ చేసి ప్రాసెస్ ఏదైతే ఉందో మొత్తం ప్రాసెస్ ఫాలో అవుతాం. ఇన్ బిట్వీన్ మనకి అప్రూవల్స్ ఉంటాయి, లైక్ లీవ్ మేనేజ్మెంట్ యొక్క ప్రోడక్ట్ ఓనర్ ఎవరు, ఓకే ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు, ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరు, అట్లాగే క్యాబ్ మెంబర్ అప్రూవల్ ఉంటుంది. క్యాబ్ మెంబర్స్ అంటే ఎవరంటే చేంజ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ అనమాట. ఈ క్యాబ్ లో ఎవడుంటాడే అంటే డైరెక్టర్స్, ప్రోడక్ట్ ఓనర్స్, ఓకేనా, ఇంకా హైయర్ అథారిటీ పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందంటే దానికి సంబంధించిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పేసి, ఇట్లా అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా, నా యాజ్ యూజువల్ గా ఇది ఏంటంటే ఒక టైం షెడ్యూల్ చేస్తారు, వీళ్ళందరికి అప్రూవల్ సెండ్ చేస్తారు, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తే ఆ షెడ్యూల్ చేసిన డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ రోజు ఈ కొత్త ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తారు అనమాట. అది వచ్చేసి నార్మల్ చేంజ్ అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ చేంజ్ చూడండి. స్టాండర్డ్ చేంజ్ ఏంటంటే ఇక్కడ అప్రూవల్స్ కావాలని చెప్పుకుంటున్నాము. ఈ స్టాండర్డ్ చేంజ్ కి ఏంటంటే అప్రూవల్స్ అవసరం లేదనమాట. స్టాండర్డ్ చేంజ్ కి అప్రూవల్స్ అవసరం లేదు. ఓకేనా, ఇవి ఏంటయ్యా అంటే స్టాండర్డ్ చేంజ్ అంటే చేంజ్ ఏంటయ్యా అంటే రెగ్యులర్ గా జరిగే టాస్క్స్ అనమాట. రెగ్యులర్ గా చేసే మాడిఫికేషన్స్, రెగ్యులర్ గా చేసే మాడిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ఎలా ఉంటుంది అంటే ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, ప్రతి వీకెండ్ కూడా వాళ్ళు డేటాబేస్ బ్యాకప్ తీసుకోవాలి పర్టికులర్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈలీవ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ డేటాబేస్ బ్యాకప్ తీసుకోవాలనుకోండి. ఓకేనా, ఇట్లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి వీకెండ్ కూడా డేటాబేస్ బ్యాకప్ తీసుకోవాలి. అట్లాగే ఇంకా ఇంకేముంటాయి, నార్మల్ గా రెగ్యులర్ గా జరిగే టాస్క్ అబ్బా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ ఉన్నాడు అనుకోండి, ప్రతి రోజు కూడా రిపోర్ట్ ఉంటుంది, అటెండెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ మన ఎవరెవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, మన మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్ శివ అనుకోండి, ఆ శివ అనే పర్సన్ కి 10 కల్లా పంపించేశారు అనమాట. ఇదేంటి రెగ్యులర్ గా జరుగుతుంది కదా, ప్రతి రోజు కూడా అటెండెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, అంటే లీవ్స్ ఎవరెవరు ఈ రోజు లీవ్లు ఎవరెవరు ఉన్నారు, లీవ్ ఎవరెవరు అప్లై చేశారు, వీటన్నిటిని కూడా మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ టాస్క్ ఉంటాయి. రెగ్యులర్ గా అంటే రెగ్యులర్ గా చెక్ చేసుకోవాల్సిన టాస్క్స్ ఇవన్నీ. వీటన్నిటికి ఏంటంటే స్టాండర్డ్ చేంజ్ రిక్వెస్ట్ పంపిస్తారు అనమాట. ఏందయ్యా అంటే ఈ స్టాండర్డ్ చేంజ్ రిక్వెస్ట్ రెగ్యులర్ గా అనమాట, ఇంకా వీటికి అప్రూవల్స్ ఏమి ఉండదు, రెగ్యులర్ గా జరిగిపోతుంటాయి ఆర్గనైజేషన్ లో ఆటోమేటిక్ వాటంతా అవే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్. ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్ ఈ ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే, ఇది కూడా నార్మల్ చేంజ్ రిక్వెస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్ కూడా. ఓకేనా, ఇది కూడా మనము నార్మల్ చేంజ్ కానీ స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ ఏమనుకుంటున్నాం, ఎడిషన్ రిమూవల్ మోడిఫికేషన్ ఆఫ్ ఎనీ ఐటీ సర్వీస్ అనుకుంటున్నాం కదా, ఇది కూడా అలానే ఉంటుంది. బట్ అయితే ఏంటంటే ఎమర్జెన్సీ అంటే ఇమీడియట్ గా మనకి కొన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గాయస్, ఒక బిల్డింగ్ ఉంది, ఒక ఆర్గనైజేషన్ లో ఒక బ్లాక్ లో అసలు వైఫై మొత్తం పోయింది. దాని వల్ల ఏంటంటే 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ సఫర్ అవుతున్నాడు. ఓకేనా, ఇలాంటి ఇష్యూ ఏంటి, వాళ్ళందరూ అప్రూవల్స్ వెళ్ళి ఏది, ఫర్ ఎగ్జాంపుల్ దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఓనర్, క్యాబ్ మెంబర్స్ వీళ్ళందరూ అప్రూవల్స్ వెళ్ళి ఆ పర్టికులర్ టైం షెడ్యూల్ అయ్యి ఇదంతా అయ్యేసరికి ఒక 1 డే 2 డే డిలే అవ్వచ్చు అంతే కదా. వాళ్ళందరూ అప్రూవ్ చేయాలి కదా, వాళ్ళందరూ రివ్యూ చేయాలి నువ్వు ఏం మోడిఫికేషన్ చేస్తున్నావో, ఇదంతా వచ్చరికి లేట్ అవుతుంది. అట్లా అవ్వకుండా ఇమీడియట్ గా ఫిక్స్ చేయడానికి మనకి ఎమర్జెన్సీ చేంజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. చూడండి, మనం ఎమర్జెన్సీ చేంజ్ క్రియేట్ చేసామంటే ఇంకా అప్రూవల్స్ ఓన్లీ జస్ట్ క్యాబ్ అప్రూవల్స్ ఉంటే చాలిపోతుంది, ఇంకేం అవసరం లేదు అప్రూవల్స్. ఓకేనా, అంటే హైయర్ అథారిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్రూవల్స్ ఉంటే సరిపోతుంది, ఇంకా అందరూ అప్రూవల్స్ అవసరం లేదన్నమాట. ఓకేనా, అది కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఎలా అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ వచ్చింది మన ఐటీ మన అప్లికేషన్ లో ఒక ఇష్యూ వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. అది గనక ఆ ఇష్యూ గనక రిజాల్వ్ అవ్వకపోతే, ఇమిడియట్ గా రిజాల్వ్ అవ్వకపోతే మన వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో వాళ్ళ బిజినెస్ కి చాలా లాస్ వస్తుంది. ముఖ్యంగా చాలా ఇమిడియట్ నీడ్ ఉంది అనమాట. అలాంటి కేసెస్ లో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఎమర్జెన్సీ చేంజ్ క్రియేట్ చేసేసి, ఓకేనా, ఎమర్జెన్సీ చేంజ్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసేసి డైరెక్ట్ గా ఫిక్స్ చేసేస్తారు. సమ్ టైమ్స్ అయితే ఎవరో ఒకళ్ళు హైర్ అథారిటీస్ ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి చెప్పడము, లేకపోతే వాళ్ళకి కాల్ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ చేత అప్రూవ్ చేయించుకోవడం ఇమిడియట్ గా. అంటే ఎలా జరిగిపోతుంది అంటే వితిన్ షార్ట్ టైమ్ లో జరిగిపోతుంది అనమాట ఆ ఫిక్స్ అనేది. ఓకేనా, వితిన్ షార్ట్ టైమ్ లో దీన్ని డిప్లాయ్ చేస్తారు ఏదైనా కానీ, అంటే కొత్త ఫంక్షనాలిటీని యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ, ఏమైనా ఇష్యూ ఉంటే ఫిక్స్ చేయడం కానీ వితిన్ షార్ట్ టైమ్ లో జరిగిపోతుంది అనమాట ఈ ఎమర్జెన్సీ. కానీ క్యాబ్ మెంబర్ అప్రూవల్ మేరకు మ్యాండేటరీగా కావాలి దీనికి. ఓకేనా, ఇవి స్టాండర్డ్ నార్మల్ ఎమర్జెన్సీ చేంజ్. ఒకసారి డెఫినేషన్స్ రాసుకున్నాము 1/1 నార్మల్.